Hi friends, welcome to my channel. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో. నేను ఇది రైస్ కుక్కర్లో చేశాను అన్నమాట. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిల్లోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పొడవుగా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత నేను ఒక చిన్న మీడియం సైజు టమాటాను యాడ్ చేశాను. కొంచెం పుల్లగా ఉంటే కూడా చాలా బాగుంటుందని. ఇవన్నీ కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్. కారం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసింటాం కదా, దానికి చూసుకొని దాన్ని తగినంతగా మీరు కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండింటిని నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కారంను యాడ్ చేశాను. కారంను కొంచెం చూసుకొని మీకు తగినంతగా యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లోకి గరం మసాలాను యాడ్ చేశాను. కొంచెం గరం మసాలాను యాడ్ చేశాను, ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దానితో తీసుకొని యాడ్ చేశాను అన్నమాట. వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. దీంట్లోనే సాల్ట్ని యాడ్ చేశాను, మొత్తం రైస్కి ఎంత పడుతుందో దానికి తగినంతగా. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా అలా ఫ్రై చేసుకోండి. మనం ముందే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి అన్నమాట. నేను ముందే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, 4 ఎగ్స్ని. ఇలా పిప్పి తీసుకున్న తర్వాత నేను ఈ ఎగ్స్కి ఇలా స్పోక్ తోటి చిన్న గాట్లు పెట్టుకున్నాను అన్నమాట. ఇలా స్పోక్ తోటి గాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఎగ్లోకి కూడా మసాలా అనేది వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఎగ్స్ తినేటప్పుడు. అందుకని ఇలా అన్నిటినీ గాట్లు పెట్టేసుకున్నాను. తర్వాత మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ. జస్ట్ ఊరికి అలా కలుపుకోండి, బాగా కలపొద్దు, ఎగ్స్ అనేవి విరిగిపోతాయి. తర్వాత నేను దీనికి ముందుగా మనం రైస్ని కడిగి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని అన్నిటిని యాడ్ చేశాను. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, మీకు నచ్చితే బిర్యానీ రైస్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత రైస్ని తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత లైట్గా అలా కలుపుకోండి. తర్వాత మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోండి. రోజు యాడ్ చేసుకునే వాటర్ కంటే కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎగ్ బిర్యానీ అనేది కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట, మెత్తగా ఉంటే అంత బాగోదు. తర్వాత మీరు నార్మల్గా రైస్ని ఎలా ఉడికించుకుంటారో సేమ్ ప్రాసెస్ అలాగే అన్నమాట. చూడండి ఎంత బాగా పొడిగా వచ్చిందో, అండ్ కలర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.